రాబోయే 30 సంవత్సరాల్లో విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా సజావుగా సాగేందుకు వైఎస్ఆర్ వ్యవసాయ ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టారని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ఆర్ వ్యవసాయ ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం డివిజన్ స్థాయి సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు సరఫరాయే విద్యుత్ను అంచనా వేయడం కోసమే మీటర్లు బిగించడం జరుగుతుందని ఆమె తెలిపారు. మీటర్లు బిగించడం ద్వారా ఓవర్లోడ్ సమస్య ఏర్పడకుండా అవసరమైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి వీలు ఉంటుందని ఆర్డీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ దేవసేన, ఆత్మకూరు తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఎంపీడీఓ రాఘవేంద్ర, పలు మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం డివిజనల్ లెవెల్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. అంటే ఆర్డీఓ గారు వచ్చి ప్రెసిడెంట్గా ఉంటారు, కన్వీనర్గా డిఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉంటారు, అలాగే మనకు ఐఏడి అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి ఒక మెంబరు, అలాగే డిఎల్పి ఒక మెంబర్గా ఉంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే రాబో 30 సంవత్సరాల్లో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకోకుండా నిరాకటంగా సరఫరా కోసమని ఇది ఈ పథకము ఉద్దేశించబడింది. దీని కింద ఏమంటే వ్యవసాయ కనెక్షన్లు కూడా మీటర్ ఇవ్వడం జరుగుతుంది. మీటర్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఎంత యూనిట్లు ఎన్ని యూనిట్లు వాడుతున్నారు రైతులు, అంటే మనకు కరెక్ట్గా వాడిన లోడ్ మేరకు మనకు ట్రాన్స్ఫార్మర్ను అప్డేట్ జరుగుతుంది. అంటే ఫ్రీక్వెన్సీ పెంచడం వలన ఏ ఓవర్లోడ్ అయినప్పుడు కాలిపోకుండా ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ అంతరాయం లేకోకుండా చేయడానికి కోసమని ఈ సర్వే చేయడం జరుగుతుంది. మీటర్లు విజిట్ చేసి అలాగే రైతులకు దీనికోసం సపరేట్గా ఒక రైతు పేరున ఒక అకౌంట్ కూడా ఓపెన్ చేసి వాళ్ళకి అయ్యే బిల్లు ఆ అకౌంట్కి వేసి ఆ అకౌంట్ నుంచి విద్యుత్ సంస్థకు జమ చేయడం జరుగుతుంది. దీనిపైన అలాగే మనకు మండల లెవెల్లో తహసీల్దార్ అధ్యక్షుడిన మండల లెవెల్ కమిటీ ఉంటుంది, గ్రామ లెవెల్లో విఆర్ఓ అధ్యక్షుడిన గ్రామ లెవెల్ కమిటీ జరుగుతుంది. వీటన్నిటిలో కూడా ఈ వ్యవసాయ వాళ్ళు కూడా విద్యుత్ సంస్థకు సంబంధించిన వాళ్ళు కూడా మెంబర్లుగా ఉంటారు. మనకు అందువల్ల ఈరోజు ఈ డివిజన్కి సంబంధించి 10 మంది తహసీల్దార్లు, ఎంపీడీఓలు, విఆర్ఓ అందరితో కూడా మీటింగ్ నిర్వహించి ఆ విద్యుత్ సంస్థతో కూడా సమన్వయపరచుకొని కోఆర్డినేట్ చేసుకొని మనకు ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా జరగడానికి ఈ మీటింగ్ జరగడం జరిగింది. ముఖ్యంగా పైలట్ ప్రాజెక్టుగా ముందుగా శ్రీకాకుళంలో జరగడం జరుగుతుంది. జిల్లాలో మనకు మిగతా అన్ని జిల్లాలకు ఏప్రిల్ 1వ తారీఖున నుంచి అన్వయించడం జరుగుతుంది.